హాయ్ గైస్, వెల్కమ్ టు డిఎంఆర్ తెలుగు గేమింగ్ జోన్ గైస్. ఈ రోజు వీడియోలో చూస్తున్నారు కదా మీరు, అయితే ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ గైస్ ఇదైతే యాప్ అయితే వచ్చేసి నేను ఏపీఎస్ఆర్టీసీ అంటే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు అయితే లైవ్ అయితే మనం చూసుకోవచ్చు. అంటే లైవ్గా అంటే అవ్వదు కానీ మనకైతే బస్సు టైమింగ్స్ అయితే తెలుస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి మనకైతే స్టాప్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి అయితే మనకైతే ఇందులో అయితే చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఎలా డౌన్ చేసుకోవాలైతే ముందుగా చూద్దాం. మనకైతే మన ఛానల్ అయితే గేమింగ్ గురించి అయితే పెడతాం, కానీ గేమింగ్ గురించి కాకుండా దీని గురించి, ఎందుకంటే మనం అయితే చాలామంది అయితే జర్నీ చేస్తారు కదా గైస్, వాళ్ళకైతే యూజ్ అవుతుందని అయితే నేను ఏదైతే చేశాను గైస్. చాలామంది దగ్గర అయితే ఆల్రెడీ స్మార్ట్ ఫోన్స్ అయితే ఓవరాల్గా చాలామంది దగ్గర అయితే ఉన్నాయి కదా గైస్, అందుకని అయితే చేస్తున్నాను. ఇదైతే యాప్ వచ్చి ఏపీఎస్ఆర్టీసీ ల్యాబ్ ట్రాకింగ్ గైస్, ఇదైతే చూసారు కదా. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను గైస్, లింక్ మేము క్లిక్ చేసుకుంటే మీరు ఎలాగ ఈ పేజ్కి అయితే ఓపెన్ అవుతారు. మీరు ఇక్కడైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓపెన్ మెయిన్ అయితే క్లిక్ చేసుకోండి. ఓపెన్ మెయిన్ అయితే క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూడండి గైస్, ఓపెన్ మెయిన్ అయితే క్లిక్ చేస్తాం. ఓపెన్ మెయిన్ క్లిక్ చేస్తే మీకు అయితే ఎలాగైతే వస్తుంది స్టార్టింగ్లో, మీకు అయితే ఎలాగైతే వచ్చి ఎలాగైతే స్టార్టింగ్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఇందులో అయితే మీరు సర్చ్ ఫర్ బస్ స్టాప్స్ మీకు నియర్లో ఎక్కడ దగ్గరలో ఎక్కడ ఉన్నాయో అయితే బస్ స్టాప్స్ అయితే చూసుకోవచ్చు ఇందులో అయితే. అండ్ నెక్స్ట్ ఇందులో చూసారా మాకూరపాలెం, ఇక్కడ చూసారు ఇక్కడ అయితే బస్ స్టాప్ అయితే ఉంది గైస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే తూట్పాలెం విలేజ్ దగ్గర అయితే బస్ స్టాప్ అయితే ఉంది మనకి. చూడండి ఇక్కడ అయితే లోడింగ్ అయితే అవుతుంది. మనం ఫస్ట్ అయితే చూసుకుంటే ఐ ఆమ్ హియర్ అని ఉంది. ఇక్కడ అయితే బస్ స్టాప్ అయితే ఒకటి ఉంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒకటి ఉంది గైస్, కొత్తపాలెం అనే దగ్గర ఒక బస్ స్టాప్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకోవచ్చు ఇక్కడ వైజాగ్ సైడ్ వెళ్ళిపోతే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చూపిస్తుంది మనకైతే బస్ స్టాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని. అయితే మనం ఏ లొకేషన్స్ దగ్గర ఉంటే ఆ లొకేషన్స్ దగ్గరలో బస్ స్టాప్స్ అయితే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది గైస్. ఇందులో అయితే వచ్చేసి మనకి ఇది గైస్, ఇది అయితే బస్ స్టాప్స్ గురించి. అండ్ నెక్స్ట్ మనం అయితే ఇంకొకటి అయితే మనకు పక్కన ఉంది కదా గైస్, మనకి నెక్స్ట్ వచ్చి సర్చ్ ఫర్ బస్సెస్ బిట్వీన్ టూ లొకేషన్స్. మనకైతే మెయిన్గా యూజ్ అయితే ఇది గైస్, ఇందులోనే మనకైతే చాలా యూజ్ అవుతుంది. ఇదే మనకి యూజ్ అయ్యే యాప్ అయితే. ఇందులో అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రమ్ అయితే ఇక్కడ విశాఖపట్నం టైప్ చేస్తున్నాను. విశాఖపట్నం అని సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ అయితే మీకు కింద అయితే నేమ్ అయితే చూపించాలి గైస్. చూడండి విశాఖపట్నం ఇక్కడ కింద మీకు నేమ్ చూపిస్తాను, దాని మీద క్లిక్ చేస్తాను, మీకు అయితే క్లిక్ అయితే అవుతుంది గైస్. దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ విశాఖపట్నం నుంచి అయితే నేనైతే మనకైతే రాజమండ్రి అయితే టైప్ చేస్తున్నాను గైస్. రాజమండ్రి ఆర్ విజయవాడ అయితే నేను టైప్ చేస్తున్నాను గైస్. విజయవాడ మనకైతే ఇక్కడైతే నేమ్ అయితే చూపించట్లేదు గైస్, మనం అయితే సెర్చ్ చేసుకోవాలి. ఇదిగో చూసారా ఇక్కడైతే విజయవాడ అని అయితే ఉంది కదా, విజయవాడ దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి విజయవాడ అయితే లొకేషన్ అయితే సెర్చ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్ సర్వీస్ టైప్ అయితే ఉన్నాయి కదా గైస్, ఇందులో దీని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం, అది మీ ఇష్టమైన మీ ఇష్టం గైస్. అదైతే మీరు క్లిక్ చేసుకోండి లేదంటే లేదు. ఇక్కడైతే మీరు బస్ టైప్ అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. సూపర్ లగ్జరీ కలిసి సూపర్ లగ్జరీ, గరుడ ప్లస్, గరుడ అమరావతి, మల్టీ యాక్సిల్, వెన్నెల, డాల్ఫిన్, మీకు నచ్చింది అయితే సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సూపర్ లగ్జరీ సెర్చ్ చేశాను కాబట్టి సో ఓన్లీ సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే మనకి చూపిస్తాయి. చూడండి సెర్చ్ మనమైతే ఇప్పుడైతే సెర్చ్ చేస్తాం గైస్. సెర్చ్ చేస్తే మనకైతే లోడింగ్ అవుతుంది. ఇది చూసారుగా మొత్తం అయితే సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే చూపిస్తుంది గైస్. చూసారు ఇక్కడైతే 4 o'clockకి సూపర్ లగ్జరీ అయితే ఉంది, అది అక్కడైతే 1 o'clockకి అయితే మనకైతే డిపోర్ట్ అయితే అవుతుంది. మనకైతే 1 o'clockకి అక్కడ దించడం అయితే జరుగుతుంది గైస్. అండ్ నెక్స్ట్ 5:30కి ఒకటి ఉంది, 6:15కి అలా అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకోవచ్చు మళ్ళీ విశాఖపట్నం. మనకైతే ఒకసారి బ్యాక్ వస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి అడుగుతుంది గైస్, మీరు స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. విజయవాడ ఇదిగోండి, విజయవాడ అయితే సెర్చ్ చేస్తాం. ఇక్కడైతే మనం ఏ బస్సును అయితే ఫిల్టర్లో అయితే మనం అయితే ఏ బస్సును అయితే మనం పిక్ చేయలేదు గైస్, అంటే మనం సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు చూడండి మనకి సెర్చ్ బస్సెస్ మీదకి వెళ్ళిపోతే మనకైతే ఆల్ బస్ట్ మొత్తం అల్ట్రా డైలక్స్ చూసారా, 12:15 నుంచి స్టార్ట్ అవుతున్నాయి బస్సెస్, అల్ట్రా డైలక్స్. అండ్ నెక్స్ట్ సూపర్ లగ్జరీ, అమరావతి, మల్టీ యాక్సెల్ ఏసీ, నెక్స్ట్ సూపర్ లగ్జరీ డాల్ఫిన్ ఇవన్నీ అయితే చాలా అయితే మనకైతే బస్సెస్ అయితే చూపిస్తాయి. అల్ట్రా డైలక్స్ ఇవన్నీ ఇందిరా బస్సెస్. మనమైతే సింపుల్గా ఏం చేయాలంటే గైస్, మనం అల్ట్రా డైలక్స్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అల్ట్రా డైలక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకైతే స్టాప్స్ అయితే చూపిస్తుంది గైస్, ఇక్కడ మాత్రమే మనకైతే స్టాప్స్ అయితే ఉంటాయి గైస్. చూసారా
ఇదైతే మనకైతే వేరే దగ్గర నుంచి అయితే వస్తుంది. మనకైతే విశాఖపట్నం నుంచి విజయవాడ సూపర్ లగ్జరీ అయితే చూద్దాం. ఇందులో చూసుకొచ్చి విశాఖపట్నం 4 o'clock అనకాపల్లి బైపాస్ 4:47, తుని బైపాస్ 5:52, అన్నవరం 6:37, రాజమహేంద్రవరం 8:45, దేవరాపల్లి 9:12, నల్లజీర్ల 10:17, ఏలూరు 11, హనుమాన్ జంక్షన్ 11:37, గన్నవరం 12 o'clock, విజయవాడ 1 o'clock. ఇలాగైతే మనకైతే షెడ్యూల్ అయితే ఉంది కదా. ఇందులో చూసుకుంటే ఆ షెడ్యూల్ ప్రకారం అయితే మన బస్సెస్ అయితే టైమింగ్కి అయితే వెళ్తాయి. మనం అయితే ఇందులో టైమింగ్ చూసుకొని మనం అయితే ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ఆ టైమింగ్కి అక్కడ స్టాప్లో వెయిట్ చేసి అయితే మనం అయితే ఎక్కేవచ్చు గైస్ బస్సెస్ని అయితే. అండ్ నెక్స్ట్ చూసారా ట్రాక్ బస్ బై రిజర్వేషన్ సర్వీస్ అయితే అవుతుంది. ఇక్కడైతే మనం రిజర్వేషన్ సర్వీస్ అంటే మనం ఎక్కడ ఎప్పుడైనా బుక్ అయితే చేసుకుంటాం కదా గైస్ టికెట్లనే అయితే మనం ఆ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సర్వీస్ నెంబర్ అయితే ఒకటి ఉంటుంది గైస్. ఆ సర్వీస్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ట్రాక్ బస్ అయితే క్లిక్ చేస్తే మీకు అయితే బస్ అయితే దాని యొక్క షెడ్యూల్ అయితే వస్తుంది మొత్తం అంతా. నెక్స్ట్ ట్రాక్ బస్ బై నెంబర్ అయితే ఉంది కదా గైస్. ఇక్కడ ట్రాక్ బస్ బై నెంబర్ అంటే మీరు బస్ నెంబర్ అయితే ఉంటుంది కదా గైస్, దాని మీద దాన్ని అయితే మీరు ఎక్కడైతే టైప్ చేసి ఉంటుంది. ఇక్కడ అయితే ఆల్రెడీ కొన్ని బస్సెస్ అయితే ఉన్నాయి. అందులో ఇక్కడ చూసారు ఇక్కడ గరుడ అవన్నీ చాలా అయితే ఉన్నాయి. ఇందులో చూసాను సపోజ్ ఫర్ సపోజ్ నేను ఈ బస్సు అయితే డాల్ఫిన్ అయితే క్లిక్ చేశాను. డాల్ఫిన్ కారు విజయవాడ ఇదైతే చూసారు కదా. ఇక్కడైతే మనకైతే ఇప్పుడైతే రాజీవ్ గాంధీ పార్క్ అంటే ఇదైతే బస్ టైప్ ఆఫ్ బస్ డాల్ఫిన్ కారు వెహికల్ కరెంట్ లొకేషన్ విజయవాడ. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ వెహికల్ అయితే వచ్చేసి విజయవాడలో అయితే ఉందండి గైస్. ఇదైతే వచ్చేసి నెక్స్ట్ డిపోర్ట్ విజయవాడ. ఇది అంటే దీన్ని డిపోర్ట్ అంటే గైస్ దీన్ని ఒక మనకి ఉంటుంది కదా మెయిన్ లొకేషన్ అంటే మెయిన్ స్టేషన్ అనేది దానికి డిపో ఉంటుంది కదా గైస్. అది అయితే వచ్చేసి విజయవాడ గైస్ ఇది దీని డిపో వచ్చేసి. నెక్స్ట్ ఇంకో వెహికల్ కూడా చూద్దాం గైస్. ఇంకో వెహికల్ ఏంటంటే అమరావతి మల్టీ యాక్సెల్ ఏసీ ఆంధ్రప్రదేశ్ డిపోర్ట్ మంగళయం. ఇదైతే వచ్చేసి మంగళయం దగ్గర అయితే బస్సు అయితే ఆల్రెడీ స్టే అయ్యి ఉంది గైస్. ఇదైతే వచ్చేసి నెక్స్ట్ ఇంకో వెహికల్ కూడా చూసుకుందాం. అమరావతి మల్టీ యాక్సెల్ భీమిల్ ఏపీఆర్టీసీ డిపోర్ట్ విజయవాడ చూసారు కదా గైస్. ఇలాగైతే మనం అయితే బస్సు సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ మీద క్లిక్ చేసుకుంటే ఉమెన్ సేఫ్టీ రిపోర్ట్ బ్రేక్ డౌన్ మల్టీ అసిస్టెంట్ రిపోర్ట్ యాక్సిడెంట్స్ ఏమైనా అయినప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఉమెన్ సేఫ్టీ గురించి అయితే ఇది. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ బ్రేక్ డౌన్ అంటే ఏదైనా రిపేర్స్ వచ్చినప్పుడు గైస్ ఇదైతే ఈ సెకండ్ ఆప్షన్. అండ్ మెడికల్ అసిస్టెంట్స్ అని అది కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎమర్జెన్సీస్లో అయితే ఇది ప్రొవైడ్ చేశారు. మై ఫేవరెట్స్లో మీరు సర్వీసెస్ ఎంచుకోవచ్చు, రూట్స్ ఎంచుకోవచ్చు, అండ్ బస్ స్టాప్స్ ఎంచుకోవచ్చు. స్పెసిఫిక్ ట్రిప్స్ అయితే ఎంచుకోవచ్చు గైస్. స్పెసిఫిక్ ట్రిప్స్లో చూసుకుంటే ఇక్కడ చూసారు కదా నాకైతే నర్సీపట్నం విశాఖపట్నం అయితే ఉంది కదా గైస్. ఇందులో స్పెసిఫిక్ ట్రిప్స్ అయితే ఇది నేనైతే సెలెక్ట్ చేసుకున్నది. నెక్స్ట్ కింద చూసుకుంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది. కస్టమర్ మనం అయితే ఎక్కిన సర్వీస్కి మనం అయితే కస్టమర్ ఫీడ్బ్యాక్ డ్రైవర్ కండక్టర్ బిహేవియర్ మనం అయితే ఇందులో మనం అయితే మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బస్ కండిషన్ ఎలా ఉన్నదని కూడా మనం అయితే ఇందులో మెన్షన్ చేయొచ్చు. అండ్ డ్రైవింగ్ అయితే మనకి ఎలా ఉందన్నదే మనం అయితే ఇందులో మెన్షన్ చేసి మనం అయితే గుడ్డా బ్యాడా యావరేజా అని అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ట్రావెల్ చేసిన డేటు ఎంటర్ సర్వీస్ నెంబర్ కూడా మనం అయితే ఇక్కడ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా అయితే మనకి ఇవ్వాల్సి అయితే ఉంటుంది గాస్. అండ్ నెక్స్ట్ అబౌట్ ఏపీఎస్ఆర్టీసీ ఇది నార్మల్గా మనకైతే ఫీడ్బ్యాక్ గాస్. ఓకే గాస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని ఆల్లో పెట్టుకుని గాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాస్.